హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేట్ కూడా మనకు ప్రకటించింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నవరత్నాల్లో పథకాలకు సంబంధించి మహిళలు విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు జూలైలో అమ్మఒడి అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది పాత జిల్లాల ప్రకారమే అమలు మూడు వందల యూనిట్ల నిబంధనలు యథాతథం డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి సో ఈ యొక్క హెడ్లైన్స్తో మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన నగదును కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఏటా జనవరిలో అమ్మఒడి అందిస్తామని ప్రారంభంలో ప్రకటించిన ప్రభుత్వం గత ఏడాది మాత్రం ఇవ్వలేదు కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన అమ్మఒడి నిధులు జూలైలో అందించనుంది ఈ పథకం ఉద్దేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి బడి మానేయకూడదనే ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతానికి మించి ఉండాలనే నిబంధనను పథకం ప్రారంభించినప్పుడే ప్రభుత్వం ప్రకటించింది గత రెండేళ్లుగా కరోనా కారణంగా లాక్డౌన్ కర్ఫ్యూలు విధించడం ప్రభుత్వమే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం ఆ నిబంధనల మేరకు హాజరు ఎక్కడా నమోదు కాలేదు దీంతో గత ఏడాది వరకు హాజరు మినహాయింపునిచ్చి ప్రభుత్వం ఈ ఏడాది వ్యాక్సినేషన్ దాదాపు అందించడం కరోనా విజృంభణ క్షీణించడంతో రాబోయే విద్యా సంవత్సరం నుంచి డెబ్బై ఐదు శాతం హాజరును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది అలాగే నిబంధనల ప్రకారం బడికి వెళ్లే విద్యార్థుల తొలి ఖాతాలకి పద్నాలుగు వేల మొత్తాన్ని జమ చేయనుంది తొలుత ఏడాదికి పదిహేను వేల చొప్పున విద్యార్థుల తొలి ఖాతాల్లోకి వేస్తానని ప్రకటించిన ప్రభుత్వం అందులో నుంచి వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు జమ చేయాలని నిర్ణయించింది తద్వారా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో టీఎంఎఫ్కు అయిన మొత్తాన్ని పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం వెచ్చించనుంది మరో జిల్లాల పునః పునర్వ్యవస్థల నేపథ్యంలో అమ్మఒడి పథకం వర్తించాలంటే కొత్త జిల్లాలు అడ్రస్లతో ఆధార్ కార్డులు ఇతర చిరునామాలు మార్చుకోవాలనే ప్రచారం జరుగుతోంది అయితే కొత్త జిల్లాలకు కేంద్రం వద్ద అప్రూవల్ వ్యవహారం పూర్తి కాకపోవడంతో ఆధార్ను నిర్వహించే ద యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే యుఐడిఐ సైట్లో నమోదు కాకపోవడంతో విద్యా సంవత్సరానికి సంబంధించి పాత జిల్లాల అడ్రస్లకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయనుంది అలాగే మరిన్ని సందేహాల కోసం విద్యాశాఖ స్పష్టతను కూడా ఇచ్చింది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తం మీద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో అమ్మఒడి పథకాన్ని ఎత్తిస్తామనేసి అయితే మనకు ఈ విధంగా అయితే అప్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్